ఓ నిరుద్యోగ యువత ఒకసారి ఆలోచించండి, అసలు గ్రూప్ వన్ పేపర్ లీక్ కావడానికి కారణాలు ఏంటివి అంటే ఒక్కరు ఒక్కొక్క విధంగా అంటున్నారు బాగుంది, కానీ నిరుద్యోగులు మనము పుస్తకాలతోటి కుస్తీ పడుతుంటే వాళ్ళు మాత్రము రాజకీయంగా మేము ఏ విధంగా ఎదగాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇలా చెప్పడం నాది తప్పు కాదు, కానీ చెప్పవలసిన సందర్భాలు వస్తున్నవి. మేధావులు మనం చెప్పుకుంటోళ్ళు కామర్షియల్గా ఉన్నారు, కానీ అసెంబ్లీలో ఎవరు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. మనమేమో మనకు నోటిఫికేషన్లు రావాలంటే మనము కొట్లాడుతుంటే వాళ్ళు మాకు అధికారం కావాలంటే వాళ్ళు కుర్చీల కోసం కొట్లాడుతున్నారు. కానీ అంతిమంగా ఏది అంతిమంగా మాత్రము ఏది ఫైనల్ అవుతుంది, రాజకీయంగా మాత్రం వాళ్ళకు మాత్రమే అన్ని రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి జరగవలసిన ఫలాలను వాళ్ళు అందుకుంటున్నారు. కానీ మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి రానేకుండా చేస్తున్నారు. మనకంటూ ఒక నోటిఫికేషన్ ఉండాలి పర్టికులర్గా, కానీ ఆ నోటిఫికేషన్ ఎందుకోసం లేదు మన కోసము? నోటిఫికేషన్ విడుదల చేయకపోవడానికి కారణాలు ఏంటివి? తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తెలంగాణలో ఇప్పటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ క్యాలెండర్ లేదా అంటే ఎంత దిగజారిపోయింది తెలంగాణ ప్రభుత్వం? మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి మనము దాదాపుగా ఒక పోస్టుకు 2000 మంది మేము పోటీలో ఉన్నాము. మరి గ్రూప్ వన్కి అయితే ఒక పోస్టుకు 500 నుంచి 500 మంది మేము చిల్లర ఉన్నాము. అలాంటప్పుడు ఒక కాన్స్టిట్యూషన్లో అంటే ఒక నియోజకవర్గంలో మనం ఎందుకోసం పోటీ చేయకూడదు? కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనము ప్రభుత్వ ఉద్యోగానికి ఏ విధంగా అయితే పోటీ పడుతున్నామో, మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో కూడా సుదీర్ఘంగా ఒక నియోజకవర్గానికి 1000 మంది వరకు పోటీలో ఉందాము. ఉండి మనం పోటీలో ఉండలేకపోవడం మన యొక్క దమ్ము వాళ్ళకి తెలుసలేదు. కాబట్టి మనం పోటీలో ఉంటే అవతలకి దడ దడ పుడుతుంది. కాబట్టి మనం కూడా యువకులారా యువతిలారా ఏ నియోజకవర్గాల్లో ఉంటాం, మనం అందరము ఆయా నియోజకవర్గం దాదాపుగా 1000 మంది వరకు పోటీలో ఉందాముండి. వార్డు మెంబర్ నుంచి మొదలుపంటే సీఎం వరకు కూటంగా మనము పోటీలో ఉందాముండి. పోటీలో లేకపోవడం వలనే మనకు ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకోసం పేపర్ లీకేజ్ అవుతుంది? కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఎందుకోసం లీకేజ్ కాలేదు? తర్వాత కొన్ని చాలా అవినీతిలు జరిగినాయి, కానీ ఆ అవినీతిలో ఒక్కటి లీకేజ్ కావడం లేదు. కానీ పేపర్ నిరుద్యోగుల జీవితాలతోటి వీళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోకపోతే కన్నీటి సముద్రంలోనే మిగులుతాం మిత్రులారా. ఒకసారి బయటికి రండి. ఐటీ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, గ్రూప్ వన్కు సంబంధించి మాకు సంబంధం లేదన్నప్పుడు సంబంధం లేని అతను ఎందుకోసం ప్రెస్ మీట్ పెట్టాడు? విద్యాశాఖ మంత్రి ఎందుకోసం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఆయా శాఖలు ఉంటే ఆయా శాఖల వారు మాట్లాడి లేకపోతే ఒకరే మాట్లాడింది, కానీ మొత్తం మీద అయితే మనకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. సోదరులారా మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. నిరుద్యోగ